మోడీ తాతయ్యో నీకు ఉత్తరం వేస్తున్నో అని మన పోజెట్టి ద్వారా మోడీ గారికి ఉత్తరం రాసిండు. దేని కొరకు ఏర్కేనా? ఇక నిన్న మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు కదా, ఇక అట్లే బొగ్గును కూడా చేస్తా అని తాత అంటున్నాడు. అగో నువ్వు అట్లా చేస్తే ఎట్లా తాత? మరి మా పరిస్థితి ఏంది? మా అమ్మదారు ఏం కావాలి, మా కథ ఏందని పోజెట్టి ఉత్తరం వేసిండు. ఇక ఆ ముచ్చట ఏందో మనం ఒక్కసారి చూసేద్దాం రారి. ఇక చూసుకోర్రి, వడ్ల పంచాయతీ ఇంకా తెలియనే లేదు, దాని గురించి మేము ఇంకా ఒప్పుకోనే లేదు, మేము సిద్ధం లేకముందే ఇంకో కొత్త కథ ఎత్తుకుంటారా, అట్లెట్లా అవుతుంది అంటున్నాడు మన పోశెట్టి సారు. ఇక కేంద్రము దాని నీడలో ఉన్న కర్మాగారాలను, స్టీల్ ప్లాంట్లను ప్రైవేట్ వాళ్లకు చుట్ట చుట్టి అమ్మేస్తా అనుకొస్తున్నాడు కదా. కేంద్రం ఇక కొత్తగా సింగరేణి కార్మికులకు మనసు పట్టనిస్తలేదు అనుకో రాదురి. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తా అని మోడీ సార్ చెప్పుకొచ్చింది కదా, వద్దు గట్ల చేస్తే చాలా తక్లీఫ్ అవుతుంది సింగరేణికి అని చెప్పి సారు లేఖ రాసిండట కేంద్రంకు చూడురి. ఇక సింగరేణికి తక్లీఫ్ అవుతుంది అని ఉత్తరం రాసినామో, లేదంటే జేబు ఇంకా నిండలేదు ఆయనతో నింపుకుందామని ఉత్తరం రాసినామో అనుకొస్తున్నారు పబ్లిక్. ఇప్పటికే పంచాయతీల మీద పంచాయతీలు నడుస్తుంటే మందినెత్తులు ఖరాబ్ చేయనికి సుత్తులు ఎందుకు నూరుతున్నారు అనుకొస్తున్నారు సింగరేణి కార్మికులు. మూడు వద్దులు గట్టినే నిరసన చేస్తారట. ఈ కేంద్ర పోలు కూడా ఎందుకు ఆగం చేస్తున్నారు మామూలు? ఇంతకు మొదలే స్టీలు ప్లాంట్ మీద పడితిరి, ఇప్పుడు సింగరేణి మీద పడబడితిరా? అసలు కార్మికులను లేవనెత్తాలని చూస్తున్నారో, మొత్తానికే ముంచేయాలని చూస్తున్నారో అర్థమైతలేదు అంటున్నారు కార్మికన్నలు. వాజీవే కదా.